హైదరాబాద్ లో కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నా. ఏ కూరగాయలు కొనాలన్నా కిలో 80 రూపాయలు పైమాటే. సూపర్ మార్కెట్లలో రేట్లు మర్యాదకంగా ఉండగా రైతు బజార్లో తక్కువేమీ ఉండడం లేదు. భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతినడంతో కూరగాయల రేట్లు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. మార్కెట్లలో కూరగాయల ధరలు పెరిగినా తనకు మాత్రం ఎలాంటి లాభం ఉండడం లేదని, దళారులే లాభపడుతున్నారని రైతులు వాపోతున్నారు. కూరగాయల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ ఎర్రగడ్డలోని రైతు బజార్లో ఉన్నాం. రైతు బజార్లో మనం చూస్తున్నాము, ఇక్కడ బోర్డు మీద ఒక రేట్ ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ విక్రయించే రేట్ మాత్రం చాలా అధికంగా ఉంటుందని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఒక్కొక్క కేజీకి సంబంధించి ఇక్కడ ధరల పట్టికను ఇక్కడ రూపొందించడం జరిగింది. ఇక్కడ చూపించిన రేట్ ఏ విధంగా ఉందంటే చాలా తక్కువగా కనిపిస్తుంది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే టమాటా కేవలం 20 రూపాయల కిలో చొప్పున విక్రయించాలని చెప్పేసి బోర్డు మీద అయితే రాయడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు అన్ని కూరగాయల ధరలు మినిమం 30 రూపాయలు లేదా 40 రూపాయల వరకు మాత్రమే ఉంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ విక్రయిస్తున్న ప్రతి ఒక్క కూరగాయ ధరలు కూడా కేవలం ఎక్కువగా దాదాపు 10 రూపాయల నుంచి 20 రూపాయలు అధికంగా విక్రయిస్తున్నట్టుగా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది వినియోగదారు ఉన్నారు, వారిని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి, ఏం జరుగుతుంది మార్కెట్ లో? మీకు అనుకున్న రేటు లభించడం లేదా కూరగాయలు? ఉల్లిపాయలు ఎంత అంటే 40 రూపీస్ అన్నాడు కేజీ. బోర్డు మీద 34 ఉంది కదా అని అడిగా. 34 ఉంటే కుళ్ళుపైన ఉల్లిపాయలు చూపించి అవి పెట్టుకెళ్ళమన్నాడు. అంటే బోర్డు మీద ఉన్న రేటుకి కుళ్ళిపాయలు ఉల్లిపాయలు పెట్టుకెళ్ళాలట. అల్లం 40 రూపాయలు ఎక్స్ట్రా అంటున్నారు కేజీకి. బోర్డు మీద 20 ఉంది, పావు 30 తీసుకున్నాడు, 10 రూపాయలు ఎక్స్ట్రా. ప్రతిదీ అట్లానే ఉంది. టమాటా 26 ఉంది బోర్డు మీద, లోపల ఒక్క టమాటా లేదు. లోపల ఒకవేళ ఉన్నా 26 కుళ్ళిపైన టమాటాలు ఉన్నాయి. మొత్తం మార్కెట్ ఎంత ఉంది? అంటే ఆఫీసర్లు ఏమంటున్నారు, మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా వాళ్ళు? ఆఫీస్కి వచ్చి నేను కంప్లైంట్ చేశాను. ఆ సూపర్వైజర్ వచ్చారు, వాళ్ళ సూపర్వైజర్తో కూడా వాళ్ళు అలాగే మాట్లాడారు. నేను అలాగే అమ్ముతా, మాకు మిగలట్లేదు. మిగలపోతే వీళ్ళకి ఇచ్చి కంప్లైంట్ చేసుకోవాలి, అదే రేట్ బోర్డు మీద రాసుకోవాలి. సో ఆయన వచ్చారు, మరి యాక్షన్ తీసుకుంటే రిటర్న్ కంప్లైంట్ రాయమన్నారు. ఆయన ఇంకా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే మీరు ఒక్కరే కంప్లైంట్ చేస్తున్నారు లేకపోతే చాలా మంది పరిస్థితి ఆ విధంగా? చాలా మంది ఉన్నారు. ఇంకా జిహెచ్ఎంసీ మేనేజర్ అంటే ఎవరైనా ఆయనతోనే అలాగే వాళ్ళగా మాట్లాడారు. ఇప్పుడు ఎవరు లేడీ వచ్చి ఆవిడ కూడా అలాగే మాట్లాడింది. అందరూ అదే పరిస్థితి. సార్ మీరు చెప్పండి, ఏంటి ప్రాబ్లమ్, ఏమనిపిస్తుంది? ఏం లేదు సార్, ఉల్లిపాయ షాప్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఒక్కరే అమ్ముతున్నారు. అందువల్ల వాళ్ళ డిమాండ్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము ఎలాగే అమ్ముతాం అన్నట్టు. ఉల్లిపాయ ఎంత, రేట్ ఎంత అన్నాం అనుకోండి, 34 కదా ఉందంటే చేంజ్ లేదు, 40 రూపాయలు తీసుకున్నా కాదు, కేజీ 40, ఇది పాత ఉల్లిపాయ అంటున్నారండి. మళ్ళీ అల్లం దగ్గరికి వెళ్ళినప్పుడు పాత కొత్త అంటున్నారు. బోర్డు మీద రేట్ అంటే ఇది అలాగే రాస్తారు, ఇది కొత్త రేట్, ఇది పాత రేట్ కాదని అంటున్నారు వీళ్ళు. వాళ్ళ సమాధానం కూడా అంటే చాలా రెక్లెస్గా ఉంది. నేనే సూపర్వైజర్ని తీసుకొని వెళ్ళాను ఇప్పుడే, ఇలా బోర్డు మీద ఉన్న రేట్లు కానీ ఇలా రాస్తున్నారు ఏంటి అని అంటే వాళ్ళతో కూడా అదే విధంగా సమాధానం చెప్తున్నారు. అసలు మనం బోర్డు మీద రేట్ చూసుకునే కదండి, మన రైతు బజార్కి వచ్చి ఎంత దూరం నుంచి వచ్చేది, మేము అక్కడి నుంచి వచ్చేది అంతే కదా. ఇప్పుడు వీళ్ళది అలా ఉంది సమాధానం, ప్రతిదీ కూడా అలాగ ఉంది. అమ్మ ఇక్కడ కూరగాయల రేట్లు ఎట్లా ఉన్నాయి, ఏమంటున్నారు? కిలో 25 అంటారు, పావు కిలో అడిగితే 20 అని చెప్తున్నారు మిర్చి. మరి అన్యాయమే కదా అది. అంటే ఎక్కడి నుంచి వచ్చారు కూరగాయలు? ఎక్కడి నుంచి వచ్చాము, అక్కడ సరే కాయగూరలు దొరకవు సార్, అందుకనే ముసపెట్టి నుంచి వస్తే చాలా అన్యాయం బేరం చేస్తాను. వీళ్ళు బోర్డులు ఉన్నది ఒకటి, ఇలా అమ్మేది ఒకటి. అంటే మార్కెట్ మొత్తం ఇట్లే ఉన్నాయి అమ్మ రేట్లు? అంత ఇట్లే ఉంది, ఎక్కడ చూసినా లాస్ట్ వరకు మేము వెళ్ళాము అలాగే ఉంది. బోర్డు మీద తక్కువగా చూపిస్తున్నారు కదా, మరి మీకు ఎందుకు అంత రేట్ ఎక్కువ పెడుతున్నారు? అందరూ అట్లనే కొనుక్కుంటారు, మరి ఎవరు అడుగుతారు సార్? ఎవరు అడగడం లేదు, అందరూ అట్లే కొనుక్కుంటారు, మేము అట్లే కొన్నాం. అసలు ఎలా అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి కూరగాయలు తీసుకొస్తున్నారు, ఎందుకు కూరగాయల ధరలు పెరుగుతున్నాయి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హైదరాబాద్లో టమాటా రైతు బజార్కి సంబంధించి 26 రూపాయలకు కిలో చొప్పున అమ్మాలని చెప్పేసి బోర్డు మీద రాశారు, కానీ బయట బహిరంగ మార్కెట్లో 100 రూపాయల కిలో చొప్పున కూడా విక్రయిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకోసం రేట్లు ఇట్లా తేడా కనిపిస్తున్నాయి అనే విషయానికి సంబంధించి వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలా అమ్ముతున్నారు మీరు కిలో టమాటా? కేజీ 40-50 అంటున్నాం సార్, కానీ కస్టమర్లకు కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. మా బాధ మాకున్నాయి, లక్షలు పెట్టాడ పంట పండిస్తే ఏం లేదు, సరే 10 రూపాయలు అటో ఇటో మేము కష్టపడి అమ్ముకుందామని ఆలోచనలో మేము వచ్చినాం. వాళ్ళు ఇంత రేటు అంత రేటు అని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్, వర్షాల వల్ల చేనంతా ఖరాబ్ అయిపోయింది. 26 రూపాయలు రాసారు సార్, కానీ అది గిట్టుబాటు లేదు సార్. బయట అసలు ఇదే టమాటా తీసుకెళ్తే 100 అట్లా 80 రూపాయలు అట్లా కూడా అమ్ముతున్నారు సార్. అంతే, ఎందుకంటే కష్టపడడం కాబట్టి వస్తాయన్న ఆలోచనకి మేము వెళ్ళాం సార్. అక్కడ బయటకి రైతు బజార్ కాబట్టి మేము ఇక్కడికి వచ్చేదే కష్టంగా వస్తాం, అట్లానే తీసుకొస్తున్నాం సార్. మేము బయట వెళ్ళాలి అమ్మాలనేది అయితే మాకు వద్దు సార్. మేము అట్లా
ఏది ఏమైనా కానీ ఇటీవల కాలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూరగాయల పంటలన్నీ కూడా వర్షానికి దెబ్బతిన్నాయని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్య దళారులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే లాభపడుతున్నారు. ఇటు వినియోగదారు దగ్గర నుంచి అటు రైతు దగ్గర నుంచి ఎక్కువగా డబ్బులు వసూలు చేసి వీరంతా కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రతన్తో సుధీర్, ఎన్టీవీ ఎర్రగడ్డ నుంచి.